ఫ్రెండ్స్, వెల్కమ్ టు సార్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలోని టాపిక్ ఏంటంటే, మొబైల్ ఒకవేళ పోయిందనుకోండి, ఎవరి దగ్గర ఉందో మన మొబైల్ వాళ్ళ ఫోటోతో పాటు లొకేషన్ని కూడా ట్రాక్ చేయడం ఏ విధంగానో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో అంతకన్నా ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదనుకోండి, కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోదాం. నాకు కొన్ని మెసేజెస్ వచ్చాయి ఫ్రెండ్స్. ఏంటి అంటే, మొబైల్ పోతే దొరుకుతుందా, సో నా మొబైల్ పోయింది ఏ విధంగా నేను ట్రాక్ చేయాలి అని నాకు చాలామంది మెసేజ్ అయితే పెట్టారు. సో ఏం చేసేది లేదు, మన మొబైల్ పోయిన తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిందే ఐఎంఈఏ నెంబర్తోటి. సో అంతే, వాళ్ళే చూసుకుంటారు. సో మొబైల్ దొరికితే దొరుకుతుంది, లేదంటే లేదు. ఇంకా మనము మన దగ్గర అలాంటి సాఫ్ట్వేర్ సేవి ఉండవు, మనం మన మొబైల్ ఎక్కడుందో హ్యాక్ చేసే సాఫ్ట్వేర్ మన దగ్గర అయితే ఉండదు. సో అలా లేకుండా మన మొబైల్ ద్వారానే ఏ విధంగా చేసుకోవచ్చు మీకు ఇప్పుడు ఒక ట్రిక్ అయితే చూపిస్తాను. ఒక యాప్ ఉంటుంది ఫ్రెండ్స్, యాప్ని యూజ్ చేసి చేయాలి. సో యాప్లో ఏ విధంగా పనిచేస్తుందంటే, యాప్ మనం ఎవరైనా మనం మ్యాక్సిమం ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్యాటర్న్ కానీ లాక్ పని పెట్టుకుంటున్నారు కాబట్టి, ఆ లాక్స్ పెట్టుకున్నప్పుడు లాక్ అయితే ఎవరైతే ఓపెన్ చేస్తారో, ఓపెన్ చేయగానే వాళ్ళ ఫోటో అనేది తీస్తుంది. మన దగ్గర సెల్ఫీ ఉంటుంది కదా, దాని నుంచి ఆ కెమెరా నుంచి, ఫ్రంట్ కెమెరా నుంచి వాళ్ళ ఫోటో తీస్తుంది. ప్లస్ ఆ లొకేషన్ని కూడా మనకి మెయిల్ పంపిస్తుంది అన్నమాట. మన మెయిల్కి లొకేషన్ అండ్ వాళ్ళ ఫోటో వస్తుంది, ఈ విధంగా వస్తుంది. సో యాప్ ఏంటో తెలుసుకుందాం. యాప్ పేరు ఏంటంటే క్రూక్ క్యాచర్, ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఈ క్రూక్ క్యాచర్. ఈ క్రూక్ క్యాచర్ అనే యాప్ ఉంటుంది, ప్లేస్టోర్లో క్రూక్ క్యాచర్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి, దొరుకుతుంది. లేదనుకోండి నేను కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇస్తాను, దాని నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక మీకు ఈ విధంగా లోగో ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనకు ఇంటర్ఫేస్ అనేది విధంగా ఉంటుంది. ఇక్కడ ఇటు సైడ్ మార్క్ ఉందిగా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాక్టివేట్ నవ్వర్ నుంచి చూడండి, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి నా దగ్గర నేను మనకు పర్మిషన్స్ అడుగుతుంది అనమాట, పర్మిషన్స్ ఇచ్చేసేయండి. ఇక్కడ యాక్టివ్ అని చూడండి, కింద దీనిపైన క్లిక్ చేయండి. యాక్టివ్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు యాక్టివేటెడ్ అని వచ్చింది, దీనిపైన యాక్టివేటెడ్ పైన క్లిక్ చేయండి. యాక్టివేటెడ్ అయిపోయింది అనుకుంటే ఇక్కడ కింద నెక్స్ట్ అని చూడండి ఫ్రెండ్స్ బటన్, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అటెంప్ట్స్ లిమిట్ అని ఉంది, దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఫెయిల్డ్ అటెంప్ట్స్ అనమాట. వాళ్ళు మన ప్యాటర్న్ కానీ లాక్ కానీ ఒక్కసారి ఫెయిల్ అటెంప్ట్ చేశారనుకోండి, మనకు మెసేజ్ రావాలంటే వాళ్ళ ఫోటో అండ్ లొకేషన్ రావాలి, లేకపోతే 2 times 3 or 4 ఉన్నాయి. ఇన్ని టైమ్స్ ప్రతి ఒక్కరు మన మొబైల్ వాళ్ళు దొంగిలించిన తర్వాత కంపల్సరీ లాక్ అయితే ఓపెన్ చేద్దామని చూస్తారు. సో 2 attempts అయినా పెట్టుకోండి, 1 attempts అయినా పెట్టుకోండి, 3 అంతకన్నా ఎక్కువైతే పెట్టుకోకండి. ఎందుకంటే నేను 1 పెట్టుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని చూడండి ఫ్రెండ్స్, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాక్టివేట్ నవ్ అని ఉందా, దీనిపైన కూడా ప్రెస్ చేసిన తర్వాత అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఈజ్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది పోయింది ఫ్రెండ్స్. సో ఆగండి, సో ఇక్కడ యాక్టివేట్ నవ్వు చూడండి ఫ్రెండ్స్, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒకటి వచ్చేసింది, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ అలో ఇచ్చేసండి. కాంటాక్ట్స్ అండ్ పర్మిషన్స్ అడుగుతుంది, దానిపైన ఇక్కడ మీకు మెయిల్ ఎంచుకోమంటుంది. ఇక్కడ మీ మొబైల్లో ఉన్న మెయిల్స్ వచ్చేస్తాయి, ఈ మెయిల్సే పెట్టుకోవాలా లేదంటే ఒక యాడ్ చేస్తారు ఇంకొక మెయిల్ అని అడుగుతుంది. లేదు నేను దీన్ని ఓకే చేశాను, ఇది ఓకే పైన క్లిక్ చేయండి. పెట్టుకున్న తర్వాత తర్వాత యాక్టివేట్ నవ్వు చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ అలర్ట్ ఈమెయిల్ అని వచ్చేసింది. తర్వాత ఇక్కడ కింద నెక్స్ట్ అని చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కెమెరా అనేది ఆన్ చేయండి, తర్వాత లొకేషన్ మనకు కెమెరా అలౌ చేస్తే ఫోటో తీస్తుంది, అండ్ లొకేషన్ కూడా అలౌ చేయండి ఎందుకంటే మనకు లొకేషన్ కూడా కావాలి కాబట్టి. అండ్ వాళ్ళకి తీసిన కెమెరాని, ఫోటోని, లొకేషన్ స్టోరేజ్ని, సారీ ఫ్రెండ్స్ లొకేషన్ని మనం స్టోరేజ్ చేసుకోవాలి కాబట్టి స్టోరేజ్ని కూడా అలౌ చేయండి. చేసిన తర్వాత ట్రైట్ నవ్వు చూడండి ఫ్రెండ్స్, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ట్రై చేయొచ్చు. సో ట్రైట్ నవ్ పైన క్లిక్ చేయగానే మొబైల్ అనేది లాక్ అవుతుంది ఫ్రెండ్స్. లాక్ అయినప్పుడు నేను స్క్రీన్ రికార్డింగ్ అనేది పనిచేది కాబట్టి నేను ఒకసారి ట్రై చేసిన తర్వాత మళ్ళీ నేను మీకు చూపిస్తాను. నేనైతే ట్రై చేశాను, ఫెయిల్డ్ అటెంప్ట్స్ అయితే కొన్ని చేశాను. తర్వాత మీకు ఇక్కడ క్రూక్ క్యాచర్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పైన హోమ్ బటన్ ఉంది, పక్కన సెట్టింగ్స్ ఉంది కదా, సెట్టింగ్స్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సెట్టింగ్స్ అనేవి వస్తాయి, సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు ఏమని. ఇక్కడ పక్కన ఒక స్మైల్ పిక్చర్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, నేను ఫెయిల్ అటెంప్ట్స్ చేశాను. ఇక్కడ నేను హ్యాండ్ పెట్టి ఫెయిలింగ్ చేశాను కాబట్టి ఇక్కడ నాకు హ్యాండ్తో ఇక్కడ మొబైల్ వచ్చింది చూడండి. ఇక్కడ లొకేషన్ కూడా, లొకేషన్ సేవ్డ్ ఫర్ దిస్ ఇమేజ్ అండ్ నో లొకేషన్ అని వచ్చింది. సో లొకేషన్ అయితే సేవ్ కాలేదు, లొకేషన్ కూడా సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకు సేవ్ కాలేదు అంటే ఇప్పుడు మనకు మెయిల్ వస్తుంది, కాసేపు పగన్ ఫ్రెండ్స్, ఒక 5-10 minutes కూడా పట్టదు, కాసేపట్లో మీకు మెయిల్ కూడా వస్తుంది. ఈ విధంగా మీరు లొకేషన్ అండ్ మెయిల్ చెక్ చేసుకొని, మన మెయిల్కి వస్తుందన్నమాట, మన మొబైల్నే కాదు, మెయిల్లోకి వచ్చిన తర్వాత మనం ఈజీగా లొకేషన్ ట్రాక్ చేయొచ్చు, వాళ్ళ పిక్చర్ని ట్రాక్ చేయొచ్చు. ఆ లొకేషన్కి వెళ్ళి వాళ్ళని మనం వెతికితే సరిపోతుంది, మనకు ఆ మొబైల్ అనేది ఈజీగా దొరుకుతుంది.
సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హ్యావ్ ఎ నైస్ డే.